ओके संस्थान एक्सरसाइज 8A सो पेज नंबर 317 एग्जांपल 2 फाइंड द ऑर्डर एंड डिग्री ऑफ डी स्क्वायर वाई बाय डी एक्स स्क्वायर इज इक्वल टू 1 प्लस डी वाई बाय डी एक्स होल स्क्वायर होल पावर 5/3 सो इदि ओक डिफरेंशियल इक्वेशन अंटंडि सो दीनि ओक ऑर्डर डिग्री फाइंड आउट चेयालि ఆర్డర్ డిగ్రీ ఫైండ్ అవుట్ చేయాలి సో 2 మార్క్స్ కి ఎక్కువ యూస్ అవుతుందండి సో ఆన్సర్ లో ఏం చేస్తామంటే ఫస్ట్ ఆర్డర్ ఇచ్చింది తీసుకున్నాండి గివెన్ సో గివెన్ డిఈ సో గివెన్ డిఈ ఈస్ డి అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ సో డి స్క్వేర్ వై బై డి ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1 ప్లస్ డి వై బై డి ఎక్స్ హోల్ స్క్వేర్ హోల్ పవర్ 5/3 ఫస్ట్ ఏం చేయాలంటే ఫ్రాక్షన్ అనేది ఉండకూడదండి ఆర్డర్ డిగ్రీ చెప్పేటప్పుడు డివై బై డిఎక్స్కి ఫ్రాక్షన్స్ ఉండకూడదు ఓకేనా అంటే ఇక్కడ 3 అనేది క్యాన్సిల్ అయిపోవాలి సో 3 క్యాన్సిల్ అయిపోవాలంటే క్యూబింగ్ అని బోత్ సైడ్ సో బోత్ సైడ్ క్యూబింగ్ చేస్తాం అనుకోండి ఇక్కడ హోల్ క్యూబ్ వస్తుంది ఆ క్యూబ్ క్యూబ్ క్యాన్సిల్ అయిపోతుంది కదా సో క్యూబింగ్ అని బోత్ సైడ్ చేస్తే ఇక్కడ ఏమొస్తుందండి డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్ హోల్ క్యూబ్ వస్తుంది ఇక్కడ కూడా క్యూబింగ్ చేస్తే హోల్ క్యూబ్ వస్తుంది కదా ఆ క్యూబ్ క్యూబ్ క్యాన్సిల్ అయిపోతుందండి 1 ప్లస్ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ హోల్ పవర్ 5 ఓకేనండి బోసల్ క్యూబింగ్ చేసాం అప్పుడు 3 అనేది క్యాన్సిల్ అయిపోయింది సో ఇప్పుడు ఆర్డర్ డిగ్రీ ఫైండ్ అవుట్ చేయాలి ఎందుకంటే ఫ్రాక్షన్స్ అనేవి లేవు కదా సో ఆర్డర్ అంటే హైయెస్ట్ డెరివేటివ్ ఇక డివై బై డిఎక్స్ అంటే ఒకసారి డెరివేటివ్ చేసాం ఇక డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ అంటే 2 టైమ్స్ చేసాం కదా అండ్ హైయెస్ట్ డెరివేటివ్ ఎంత అవుతుందంటే 2 అవుతుందన్నమాట 2 టైమ్స్ చేసాం కాబట్టి సో ఆర్డర్ ఎంత అంటే 2 సో డిగ్రీ అండి సో డిగ్రీ ఏంటి ఏంటి పవర్ ఆఫ్ హైయెస్ట్ డెరివేటివ్ హైయెస్ట్ డెరివేటివ్ యొక్క పవర్ చెప్పాలి సో దాని డిగ్రీ అని చెప్తాం ఇక్కడ హైయెస్ట్ డెరివేటివ్ ఇదే కదండి డి స్క్వేర్ బై డి ఎక్స్ స్క్వేర్ హైయెస్ట్ డెరివేటివ్ అంటాం దాని యొక్క పవర్ పవర్ ఎంత అండి 3 కదా సో 3ని ఏమంటారంటే డిగ్రీ అని చెప్తాం ఓకేనండి ఓకే నెక్స్ట్ అండి ఎగ్జాంపుల్ 5 ఫైండ్ ది ఆర్డర్ అండ్ డిగ్రీ ఆఫ్ డివై బై డిఎక్స్ హోల్ పవర్ ఆఫ్ ప్లస్ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 1/3 హోల్ పవర్ 1/4 ఈక్వల్ 0 సో దీని యొక్క ఆర్డర్ డిగ్రీ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు సో గివెన్ డిఈ తీసుకున్నాం సో ఫస్ట్ ఈ ఫ్రాక్షన్ క్యాన్సిల్ అయిపోవాలండి ఈ 4 క్యాన్సిల్ అయిపోవాలంటే బోత్ సైడ్ ఏం చేయాలండి పవర్ 4 చేయాలి ఇక్కడ హోల్ పవర్ 4 చేయాలి ఇక్కడ హోల్ పవర్ 4 చేయాలి అంటే బోత్ సైడ్ హోల్ పవర్ 4 చేస్తే ఈ 4 క్యాన్సిల్ అయిపోతుందండి అంటే డివై బై డిఎక్స్ హోల్ పవర్ 1/2 ప్లస్ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 1/3 సో ఇక్కడ హోల్ పవర్ 4 చేస్తే 4 క్యాన్సిల్ అవుతుంది కదా సో ఇక్కడ ఏమొస్తుంది 0 వస్తుందండి 0 పవర్ 4 అంటే 0 కదా సో నెక్స్ట్ ఏం చేస్తామంటే నెక్స్ట్ ఫ్రాక్షన్స్ క్యాన్సిల్ చేయాలి కాబట్టి సో నేను ఈ టర్మ్ని ఆ సైడ్కి తీసుకెళ్ళిపోతానండి ఈ టర్మ్ పాజిటివ్ టర్మ్ అవతలకి వెళ్తే నెగిటివ్ అవుతుంది సో డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 1/3 ఇజ్ ఇక్కడ ఇది ఆఫ్లోకి వెళ్తే మైనస్ అవుతుందండి సో డివై బై డిఎక్స్ హోల్ పవర్ 1/2 ఓకేనా ఇక్కడ ఏం చేయాలండి 3 క్యాన్సిల్ అయిపోవాలి 2 క్యాన్సిల్ అయిపోవాలి సో నేను ఏం చేస్తానంటే బోత్ సైడ్ హోల్ పవర్ 6 చేస్తాను ఇక్కడ హోల్ పవర్ 6 చేస్తాను ఇక్కడ హోల్ పవర్ 6 చేస్తాను అప్పుడు ఫ్రాక్షన్స్ అనేవి క్యాన్సిల్ అయిపోతాయి లేదా ఈ 2 అనేది ఎలా పంపించండి 3 అనేది ఎలా పంపించండి ఎలా పంపించినా పర్వాలేదు సో ఈ 3-2 క్యాన్సిల్ అయిపోవాలంటే హోల్ పవర్ 6 హోల్ పవర్ 6 ఇక్కడ హోల్ పవర్ 6 చేస్తే డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 6 అంటే 3 దాంట్లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కదండి అంటే ఎంత వస్తుంది స్క్వేర్ వస్తుంది ఇక్కడ హోల్ పవర్ 6 చేస్తే సో మైనస్ పవర్ 6 ఇస్తే ప్లస్ అయిపోతుందండి ఇక్కడ హోల్ పవర్ 6 చేస్తున్నప్పుడు 2-6లో క్యాన్సిల్ అవుతుంది కదా 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది అంటే డివై బై డిఎక్స్ హోల్ క్యూబ్ వస్తుంది ఓకేనండి ఈ 3 ఈ 2 క్యాన్సిల్ అయిపోవాలంటే హోల్ పవర్ 6 హోల్ పవర్ 6 చేస్తే క్యాన్సిల్ అయిపోతుంది ఇప్పుడు ఫ్రాక్షన్స్ అనేవి లేవు ఇప్పుడు ఆర్డర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు ఆర్డర్ ఆర్డర్ అంటే హైయెస్ట్ డెరివేటివ్ ఇది ఒకసారి డెరివేటివ్ చేసాం ఇక్కడ 2 టైమ్స్ చేసాం సో హైయెస్ట్ డెరివేటివ్ 2 కదా సో ఆర్డర్ ఎంతంటే 2 సో డిగ్రీ అంటే ది పవర్ ఆఫ్ హైయెస్ట్ డెరివేటివ్ అంటే హైయెస్ట్ డెరివేటివ్ యొక్క పవర్ చెప్పాలి హైయెస్ట్ డెరివేటివ్ యొక్క పవర్ ఎంతండి 2A కదా సో డిగ్రీ కూడా 2A ఓకే నెక్స్ట్ ప్రాబ్లం అండి పేజ్ నెంబర్ 318 ఎగ్జాంపుల్ 2 ఫైండ్ ది ఆర్డర్ అండ్ డిగ్రీ ఆఫ్ డిక్యూ వై బై డిఎక్స్ క్యూ హోల్ స్క్వేర్
minus 3 divided by x whole square minus e power x is equal to 4. So, this is the order degree find out. So, given DE is, and of course, this is the so, given DE and then, de, so d cube y by dx cube whole square minus 3 divided by dx whole square minus e power x is equal to 4. So, you can fractions say you have done. So, direct order degree check. So, order. Order and highest derivative. You can observe this 3 times. So, highest derivative and the 3 out. So, degree. So, degree and highest derivative of power chapel. Highest derivative of power and the 2 gather. So, degree and the 2 out. Okay, next one, page number 318, example 3. Find the order and degree of x power 1 by 2, d square y by dx square whole power 1 by 3, plus x dy by dx plus y equals 0. So, the order degree find out. So, given dy, this one, if fraction, d square y by dx square fraction, if fraction cancel, chayar. So, then question in this value, side. ఈ 2 టైమ్స్ ని ఏం చేస్తానంట సైడ్కి పంపించేస్తాను సో ఇక్కడ x పవర్ 1 బై 2 d స్క్వేర్ y బై dx స్క్వేర్ హోల్ పవర్ 1 బై 3 ఇది సైడ్కి వెళ్తే మైనస్ అవుతుంది ఇది మైనస్ అవుతుంది సో రెండు వాటిలో మైనస్ కామన్ తీసేస్తే x dy బై dx ప్లస్ y అంతే కదండి రెండు టైమ్స్ కి మైనస్ వస్తుంది మైనస్ కామన్ తీసేసాను ఓకే ఇప్పుడు ఏం చేస్తానంటే 3 క్యాన్సిల్ అవ్వాలి 3 క్యాన్సిల్ అవ్వాలంటే బోత్ సైడ్ ఏం చేయాలండి క్యూబింగ్ చేయాలి ఇక్కడ హోల్ క్యూబ్ చేయాలి ఇక్కడ హోల్ క్యూబ్ చేయాలి క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్ ఇక్కడ క్యూబింగ్ చేస్తే దీనికి క్యూబ్ వస్తుంది కదా x పవర్ 3 బై 2 వస్తుంది హోల్ క్యూబ్ చేస్తే ఇక్కడ క్యూబింగ్ వస్తుంది కదా ఆ క్యూబ్ క్యూబ్ క్యాన్సిల్ అయిపోతుందండి d స్క్వేర్ y / dx స్క్వేర్ సదే మిగులుతుంది హోల్ పవర్ 1 సో ఇక్కడ క్యూబింగ్ చేస్తే మైనస్ వచ్చేస్తుందండి x dy / dx + y హోల్ క్యూబ్ ఓకేనా బోత్ సైడ్ ఏం చేసాం క్యూబింగ్ చేసాం ఇప్పుడు ఫ్రాక్షన్స్ లేవు కదండి x లో ఉండొచ్చు ఫ్రాక్షన్స్ dy / dx లో ఉండకూడదు ఓకేనా ఇక్కడ దీనికి ఫ్రాక్షన్ లేదు దీనికి ఫ్రాక్షన్ లేదు సో ఆర్డర్ ఫైండ్ అవుట్ చేయాలండి ఆర్డర్ అంటే హైయెస్ట్ డెరివేటివ్ ఇక్కడ ఒకసారి చేసాం ఇక్కడైతే 2 టైమ్స్ చేసాం హైయెస్ట్ డెరివేటివ్ 2 కదా సో ఆర్డర్ 2 అండి సో డిగ్రీ అంటే హైయెస్ట్ డెరివేటివ్ యొక్క పవర్ చెప్పాలి హైయెస్ట్ డెరివేటివ్ ఇదే కదా సో దీని యొక్క పవర్ ఎంత అండి సో 1 Okay, next problem, page number 319, example 4. Find the order and degree of d square y by dx square plus dy by dx whole cube whole power 6 by 5 equal to 6 by. So, this is the problem. So, there is a different sum. One sum is a different sum. So, this is the order degree find out. So, given DE, this is the So, given DE. So given DE. Sandhicharandi d square y by dx square plus dy by dx whole cube whole power 6 by 5 is equal to 6 by. Uprain ya sande e fraction motta nikod atal pambichachan. Indu pambichas sande avatal side dy by dx layer leyagada. So leyagada but e fraction motta ni pambichach. Okay na? So, ఇక్కడ ఏం చేస్తా ఉంటే d స్క్వేర్ y / dx స్క్వేర్ ప్లస్ dy / dx హోల్ క్యూబ్ సో ఈ ఫ్రాక్షన్ మొత్తాన్ని పంపించేయాలి ఫ్రాక్షన్ మొత్తం అవతలకి వెళ్తే రివర్స్ అవుతుంది రివర్స్ అంటే 5 / 6 అవుతుంది ఓకే సో చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి ఈ ఫ్రాక్షన్ మొత్తాన్ని పంపించేయాలి ఓకే ఇప్పుడు dy / dx లో ఫ్రాక్షన్స్ లేవు కదండి ఇక్కడ ఫ్రాక్షన్ లేదు ఇక్కడ ఫ్రాక్షన్ లేదు ఓకే ఆర్డర్ ఫైండ్ అవుట్ చేయాలి సో ఆర్డర్ ఆర్డర్ అంటే హైయెస్ట్ డెరివేటివ్ హైయెస్ట్ డెరివేటివ్ ఇదే కదండి రూట్ 2 టైమ్స్ చేశారు 2 సో డిగ్రీ ఓకే డిగ్రీ అంటే హైయెస్ట్ డెరివేటివ్ యొక్క పవర్ ఇక్కడ పవర్ ఏమీ లేకపోతే ఎంత ఉన్నట్టండి 1 ఉన్నట్టు కదా సో డిగ్రీ ఎంత అంటే 1 ఓకేనండి సో ఈరోజు క్లాస్లో మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏమిటి సో వాట్ ఈస్ కాల్డ్ ఆర్డర్ అండ్ వాట్ ఈస్ కాల్డ్ డిగ్రీ సో దాని మీద సమ్స్ చేసాం సో బాగా యూజ్ అవుతుంది మీకు సో కంపల్సరీగా సో చూడండి సో నోట్స్ పెట్టుకొని రాసుకోండి దాంతోపాటు సో నా ఛానల్ అనేది కంపల్సరీగా సో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి మీకు యూస్ఫుల్ అవుతుంది దాంతోపాటుగా మీ ఫ్రెండ్స్కి కానీ
మీ రిలేటివ్స్ కానీ. సో ఈ ఛానల్ గురించి చెప్పి సో సబ్స్క్రైబ్ కూడా చేయించండి. సో థ్యాంక్ యూ ఫర్ స్టూడెంట్స్.